సాక్షి శాకంబరి అమ్మవారి కథని చెప్తారు. శాకంబరి అంటే ఏమిటి అంటే, మన లోకంలో వరి లేదు, గోధుమలు లేవు, ధాన్యాలు లేవు, తరకారీ లేదు, ఏమీ లేదు, అన్నీ ఖర్చు అయిపోయాయి. అటువంటి స్థితిలో ఎవరు మనకి మళ్ళీ వాటిని సప్లై చేస్తున్నారు, ఎవరు మనకి వాటిని ఇస్తున్నారు? వర్షం కురవలేదనుకోండి ఏమీ ప్రయోజనం లేదు. ఎంత సైన్స్ ఉన్నా, ఎన్ని కంప్యూటర్స్ ఉన్నా, ఎంత డెవలప్డ్ అయినా కూడా వర్షం లేకపోతే ఆహారం లేదు. ఆ వర్షమే అమ్మవారి స్వరూపము. వర్షంగా అమ్మవారు కురుస్తూ మనల్ని అనుగ్రహిస్తోంది, మనకు అన్నం పెడుతోంది. అటువంటి అమ్మవారిని అన్నపూర్ణ, జ్ఞానపూర్ణ, సాదధాతుమే ధియముదీర్ణ అని అమ్మవారిని ప్రార్థన చేసుకుని తరువాత శతాక్షి శాకంబరి ఘట్టాన్ని చెప్పుకుందాము. అన్నపూర్ణ జ్ఞానపూర్ణ సాదధాతుమే ధియముదీర్ణ. అన్నపూర్ణ జ్ఞానపూర్ణ సాదధాతుమే జ్ఞానపూర్ణ. అన్నపూర్ణ జ్ఞానపూర్ణ. జయతు శాశ్వతి, జయతు భాస్వతి, జయతు శాశ్వతి, జయతు భాస్వతి, జయతు ధర్మదా, జయతు శర్మదా, జయతు ధర్మదా, జయతు శర్మదా, జయతు పావన, జయతు శోభన, జయతు పావన, జయతు శోభన, జయతు నిస్తుల, జయతు నిశ్చల, జయతు నిస్తుల, జయతు నిశ్చల. అన్నపూర్ణ జ్ఞానపూర్ణ సాదధాతు ప్రియముదీర్ణ. అన్నపూర్ణ జ్ఞానపూర్ణ సాదధాతు ప్రియముదీర్ణ. స్వాపరాధనేర్మోక తత్పర, స్వాపరాధనేర్మోక తత్పర, అన్నదాన సందీక్షితా పర, అన్నదాన సందీక్షితా పర, వ్యాస గర్వనిర్వాస నిష్ఠుర, వ్యాస గర్వనిర్వాస నిష్ఠుర, సచిదానంద శ్రీ నిత్య భాసుర, సచిదానంద శ్రీ నిత్య భాసుర. అన్నపూర్ణ జ్ఞానపూర్ణ సాదధాతు ప్రియముదీర్ణ. అన్నపూర్ణ జ్ఞానపూర్ణ సాదధాతు ప్రియముదీర్ణ, సాదధాతు ప్రియముదీర్ణ, సాదధాతు జయ బోలో అన్నపూర్ణ మాతకి, జయ బోలో విశాలాక్షి మాతకి. అన్నం తినేటప్పుడు తప్పకుండా అన్నపూర్ణమాతని స్మరణ చేయండి. అన్నం అంటే కేవలం శరీరానికి పుష్టినిచ్చేది మాత్రమే కాదు, బుద్ధికి మనస్సుకి కూడా పుష్టినివ్వాలి. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అని ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా. అందుకని ఆహారం తినేటప్పుడు టీవీలు చూడకూడదు, ఆహారం తినేటప్పుడు అక్కర్లేనివి మాట్లాడకూడదు. ఆయనంత మౌనంగా ఉండి ఆహారాన్ని ఎవరు తింటారు? ఏకాగ్రంగా ఏం తింటున్నాము, దీనివల్ల మనకి ఏమి శక్తి వస్తుంది, ఏ పదార్థం తీసుకుంటున్నాము, దీనిలో ఎంత నూనె ఉంది, ఎంత నెయ్యి ఉంది, ఎంత ఉప్పు ఉంది, ఎంత కారం ఉంది, ఇది మనకు అవసరమా లేదా, అక్కర లేకుండా తింటున్నామా, రుచిని మాత్రమే చూస్తున్నామా, శుచిని మరిచిపోతున్నామా, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని తినాలి. అప్పుడు ఆహారం అనేది ఆరోగ్యాన్ని ఇస్తుంది, లేకపోతే కేవలం ఆహారం అయిపోతుంది, కేవలం ఒక గడ్డిలాగా అయిపోతుందంటే, గడ్డి తిన్నట్టుగా అయిపోతుంది మన పరిస్థితి. కాదు కదా, మనం గడ్డి తినకూడదు కదా, గడ్డి తినేది పశువులు, అవి కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. ఎందుకు? చాలా జాగ్రత్తగా తింటాయి. చూసారా ఎప్పుడైనా? వాటికి ఉండే జ్ఞానం కూడా మనకు లేకపోతే ఎలా అండి? జాగ్రత్తగా నిదానంగా నింపాదిగా తింటాయి పశువులు. చూసారా ఎప్పుడైనా? అది మాత్రమే కాదు, తర్వాత బాగా చర్వణం చేస్తాయి, బాగా నమిలి 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 తింటాయి. ఆహార విషయంలో ఇవన్నీ చాలా ప్రధానం, జాగ్రత్తగా ఉండాలి ఆహార విషయంలో.
ఎందుకంటే పూర్తిగా పొల్యూట్ అయిపోయింది, ప్రపంచమంతా భూమి అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. అప్పుడు దొరికేదే సారం మనకి చాలా తక్కువ. తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రోటీన్ అనేది లేదు, శక్తి అనేది లేదు ఆహారంలో. నిస్సారమైపోయింది, భూమే నిస్సారమైపోయింది, దాంట్లో వచ్చే పదార్థాలే అలా ఉన్నాయి. మరి అటువంటిది తినేప్పుడు మనం అజాగ్రత్తగా తింటే ఇంకా ఆరోగ్యం పాడైపోతుంది. చాలా ముఖ్యమైనది ఆహార విషయంలో మాత్రం చాలా కంట్రోల్డ్గా ఉండాలి. ఇది ఈ నాలుక కంట్రోల్లో ఉంటే జీవితం అంతా కంట్రోల్లో ఉంటుంది అని చెప్తారు. ఇక్కడ ఈ రెండించులు నీకు కంట్రోల్లో ఉంటే ఇక్కడ 10 inches తగ్గుతాయి అని చెప్తారు కదా. ఇక్కడ 10 inches తగ్గాలంటే నీకు ఇక్కడ ఈ 2 inches కంట్రోల్ ఉండాలి. నీకు ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అది మనం చేయాలి, అభ్యాసం చేయాలి. అందుకనే ఏకాదశి ఉపవాసాలు ఇవన్నీ ఆధ్యాత్మికం వాళ్ళే చేయాలి అని కాదు, ఆరోగ్యం కావాల్సిన వాళ్ళందరూ. ఎలా ఏర్పాటు చేశారు చూడండి, చతుర్థి సంకష్టాహార చతుర్థికి ఉపవాసం చేస్తాం. ఏకాదశి ఉపవాసం చేస్తే మంచిది, పూర్ణిమ ఉపవాసం చేస్తే మంచిది, అమావాస్య ఉపవాసం చేస్తే మంచిది. ఈ సర్కిల్ ఎలా ఉంది, ప్రతి వారానికి ఒకరోజు ఉపవాసం. అంటే స్కిప్ చేయమనే ఉద్దేశం కాదు, ఈ కాలంలో స్కిప్ చేయడం చాలా కష్టం, పనులు అట్లా ఉంటాయి. కొంచెం తగ్గించుకోవాలి ఆహారాన్ని.